ఈ రాష్ట్రంలో ఈ పనకిమాలి సంరక్షణ అక్కడికి వచ్చాడు. వీడికి ఏం తెలిసింది? వీడికి ఏం తెలిసింది? దోసుకోవడం దాచుకోవడం తప్ప ఏం తెలిసింది? వీడికి పరిపాలన అంటే నీకేం తెలిసిరా? నచ్చినా కొడుకులారా, రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడాడు వీడు. రాజమహేంద్రవరం అనమనండి, తుత్తు 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 అంటాడు నాగరు. వీడేమో మనకు ముఖ్యమంత్రి, మా కర్మ కాలిపోయి కానీరా, ఏదో పరిపాలన చేసావు, ఏం చేసావు పరిపాలన? పెద్దలందరూ ఆలోచించండి. నేనేదో జోక్గా మాట్లాడలే, దేం కర్మ అండి ఆంధ్రుకి తెలుగువాడికి? ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యం అండి పరిపాలన చేయడు. ఏం చేస్తావు నువ్వు? ఏమన్నావు ఆ రోజుని పాదయాత్ర చేస్తూ? రా పామేసేవాడు, ముద్దులు పెట్టేసేవాడు, తల మీద రా పామేసేవాడు. ఒక ఛాన్స్, ఒక ఛాన్స్. ఏం చేసావు? ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని? అప్పులు పాలు చేసేసావు, దోషేసావు. ఇంత పెద్దలు చెప్పారు ఇసుక దోపిడీ అండి, మైనింగ్ మొత్తం మైనింగ్ దోపిడీ అండి, ఏది పడితే అది దోపిడీ అండి. అన్ని వ్యాపారాలు నీకే కావాలండి, ఆఖరి బ్రాందీ వ్యాపారం కూడా నీకే కావాలండి. అమ్మ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. నేను గెలిచానంటే నేను మద్యం షాపులు మూసేస్తానంట లేదా? మరి వేళ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా, వాస్తవాలు చెప్పాలా. షాపులని మూసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ అమ్మేస్తాడు ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తాడని చెప్పారు, మీరు నమ్మారు. ఇవాళ ఏం చేశారమ్మా? ఎక్కడ చూసినా బ్రాంచీ షాపులు, చెత్త మందు, విషం. మన చూశారు ఎవరో సినిమా యాక్టరు, ఏదో డ్యాన్స్ మాస్టర్ ఎవరు, రాకేష్ చచ్చిపోయాడు. ఏం చేసి ఏదో చచ్చిపోయాడు సడన్గా అంటే బొమ్ము బొమ్ము బీచ్ చచ్చిపోయాడు. బొమ్మునా బొమ్మునా? ఆ బొమ్మ బీరు తాగిపోయి తాగి చచ్చిపోయాడట. ఆ బొమ్మ బీరు ఎవరు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాంటి బీర్లు ఇలాంటి మందు ఇచ్చి ప్రజలతో ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మూడు రాజధానులు ఎవరో చెప్పింది? ప్రపంచంలో ఎక్కడన్నా మూడు రాజధానులు ఉన్నాయి? ఎక్కడో ఆఫ్రికాలో ఉందట, ఎక్కడో ఎక్కడా లేదు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకటే రాజధాని నువ్వు ఒప్పుకున్నావు. మళ్ళీ తర్వాత నీకేదో మూడు రాజులు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆలోచన? ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు ఆలోచించారు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మన దిక్కుమాల రాష్ట్రంలాగా. పక్క రాష్ట్రాలు ఎక్కడైనా బెంగళూరు కానీ చెన్నై వెళ్తే మీది ఏ రాజధాని అని మమ్మల్ని ఎట్టాలని చెప్తున్నారు. ఏం చెప్పంటారు మమ్మల్ని? విశాఖపట్నం రాజధాని అంటాడు. బుద్ధున్న కొడుకులు ఎవరన్నా విశాఖపట్నం రాజధాని పెడతారండి? నేను విశాఖపట్నం అండి కదా, నేను ఉత్తరాంధ్ర వాడిని, విశాఖపట్నం మాది. అయినా వద్దంటున్నాను. ఎందుకు వద్దంటానండి? విశాఖపట్నం రాజధాని పెడితే కడప నుంచి రావాలంటే రాజధాని ఎంత దూరం అండి? కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అండి? రాజధానికి వచ్చిన వాడు పేదవాడు ఎవరైనా పడి మీద వస్తే ఎన్ని రోజులు పడుతుందండి? హైకోర్టు కర్నూలులో పెడతా అంటాడు. ఎవరు చిన్న చిన్న రైతులు కోర్టుకు వెళ్ళి ఎంత దూరం పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత ఖర్చు అవుతుందండి? రాజధాని అన్నది రాష్ట్రానికి మధ్యలో ఉండాల. ఏ బుర్ర ఉన్నవాడని అలా ఆలోచిస్తాడు. ఇది బుర్ర తక్కువ నాకు కూడా కదా. పూర్వం అనేది పెద్దలు కుర్రోడు పుడితే తొమ్మిది నెలలు పుడతారు కదండి, తక్కువ వెళ్ళి తక్కువ ఆరు నెలలు పుడితే ఉంటారు కదనాడు. నెల తక్కువ నా కొడుకు అంటారు. అటువంటి నా కొడుకు ఎదురున్నావు. గుర్రం దడిగేమన్నా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు,
30 లక్షల ఇల్లు కడతాను అని పెద్ద సాగదీశాడు ఆ రోజుని పేదవాళ్ళకి. ఎక్కడ కట్టారా? ఎక్కడికంటే చూపించు. బురదలో ఇల్లు ఇస్తావా? శ్మశానాలు ఇల్లు ఇస్తావా? మరి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారన్నా కదా, ఎన్ని ఇల్లు కట్టో జగన్ రెడ్డి చెప్పు. నాకు తెలిసి 870 ఇల్లు కట్టేటాడు ఇప్పటికి 25 లక్షల్లో. ఎందుకు కట్టలేదా జగన్ రెడ్డి అంటే, కట్టేసాం కట్టిస్తామంటాడు. ఏంటి కట్టేసాడు? ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా, ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఆలోచించాం ముఖ్యమంత్రిగా, రివ్యూ మీటింగ్లో అడగాలా ఎందుకు కట్టలేకపోతున్నారు జనం? సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది, ఎలా కడతారు జనం? సిమెంట్ ఎవరిది? నీ పెళ్ళాంది కదా, నీ ముద్దులు పెళ్ళాంది కదా సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్. ఎందుకు రేటు పెంచుతో దోసుకుని తిన్నాను కదా, చాలదా దోసుకున్నది? అంటే రక్షాయణ వివేదంలో పోలే కేంద్ర ప్రభుత్వం అంటే, నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఎలా చెప్పి సిక్కుంటారు కదా నాకు అప్పుడు. మీరు కేంద్ర ప్రభుత్వం వస్తుందా, మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు నా కొడుకు అంటాడు తమ. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది, మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే అమ్మా సిగ్గు రాగవల ఏంటంటే ఇలా మాట్లాడితే నా మీ 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నట్టు ఇవ్వవరా? నేను మాట్లాడతాను, అది నా హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు. ఇవ్వడు మాట్లాడవద్దు నాకు. సరే ఎలా కేసులు భయపడతాను మేము పెట్టో ఎంపీకు, 14 కేసులు పెట్టో ఎంపీకో, పార్టీ కోసం ఏం పెట్టిన పాడు పడతాం మేము, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 60 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు ఒకటే బాధ ఉండదు. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టి అంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్ ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలుతూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకోండి, నేను పోలవరం లేదు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పోలవరం లేదు బొక్కా లేదు ఏంటిది? మంత్రి అండి అలా మాట్లాడతాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి. వచ్చేస్తుంది ఏడు ఉందన్నా, తొందరలేదు కన్నా వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు, ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటారు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీ ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అయితే అరగంట దేనికి, గంట దేనికి, నీకు నాకు ఏం అర్థమవుతుందని అడుగున్నాను. అలాంటి ఎవడో ఇందు అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు, ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తాడు మీ ప్రాంతానికి, ఫ్యాన్ తిప్పేస్తాడు. అలాగా మొన్న ఇంకోటి చూశాను ఒక ఎమ్మెల్యే ఎవడో, నువ్వేం చేస్తావురా బాబు అంటే ఆడు చట్టింపేస్తాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు చట్టింపేస్తాడు. అలాగా ఒక ఏం చేస్తావు చెప్పాడు, అంటే ఫ్యాన్ తిప్పేస్తాడు, ఒకటి చట్టింపేస్తాడు. ఏంటి వాళ్ళు చెప్తా, ఇప్పుడు మాకు రింగులు రాని రోజా జరుగుతుంది. ఆవిడేమో ఏ మంత్రి, టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ చింతపల్లి పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా,
విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడుమాయా అంటది. అది కాదమ్మా మాకు ఏమన్నా ప్రాజెక్ట్ ఇచ్చేవంటే నా సొగసు చూడుమాయా అని ఏడు చూస్తాం సొగసు ఏడు కర్మ మంత్రి ఇటువంటి దౌర్భాగ్యం నాగలకు అందరూ మంత్రులు వీటికంటే దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే ఎలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. నవ్వులాంటి కాదు చాలా సీరియస్ చేస్తున్నాను నేను ఒకసారి అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలతో చెప్పారు మనందరి మీద ఉంది ఇవాళ. రాష్ట్రం నష్టపోయింది మన పిల్లల భవిష్యత్తు పోయింది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎప్పుడన్నా పరీక్ష పేపర్లో బాబు మీ రాజధాని ఏదని అడిగితే ఏం రాస్తారు ఏమి రాస్తారు చెప్పండి. ఇటువంటి పరిస్థితి అండి కదా రోడ్లన్నీ బొక్కలు. 4 సంవత్సరాల నుంచి చెప్తాను జూలై 15వ కల్లా బొక్కలన్నీ తీసేస్తాను అక్కడ. 4 జూలై 15 అయిపోయింది మళ్ళీ నిన్న మొన్న అయిపోయింది జూలై 15 ఏం ఎన్నిసార్లు చెప్తే జూలై 15 అని ఇలా నీకు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ దౌర్భాగ్యానికి సరైనటువంటి మరి బుద్ధి చెప్పవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.